ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తుండటంతో ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిపై కూడా బయోపిక్ తీస్తే బాగుంటుందని ఒక వేదికపై సీనియర్ నటుడు బెనర్జీ చెప్పుకొచ్చాడు. దీంతో చిరు బయోపిక్ కి బెనర్జీ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇక ఇదే విషయంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. చిరు బయోపిక్ పై తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అన్నారు. చిరు బయోపిక్ తాను తీస్తానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బెనర్జీ మాట్లాడుతూ, చిరంజీవి చాలా మంచి మనిషి, ఆయనతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఒక వేదికపై చిరంజీవి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయనపై బయోపిక్ తీస్తే బాగుంటుందని, చిత్ర పరిశ్రమలో ఆయన పడిన కష్టాలు, విజయాలు, అవార్డులు, రివార్డులతో సినిమా తీస్తే అద్భుతంగా ఉంటుందని అన్నాను. అది కూడా ఆయన అనుమతి తీసుకుని ఆ వ్యాఖ్యలు చేశాను. కానీ నేనే ఆ బయోపిక్ తీస్తానని చెప్పలేదు. నా వ్యాఖ్యల్ని వక్రీకరించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు అంటూ చెప్పుకొచ్చాడు బెనర్జీ. దీంతో చిరు బయోపిక్ పై నెలకొన్న మిస్టరీకి చెక్ పడినట్లయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గాడ్ఫాదర్, బోలాశంకర్, వాల్తేరు వీరయ్య షూటింగుల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ మూడు చిత్రాలను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్గా వచ్చిన ఆచార్య పెద్దగా ఆడకపోవడంతో చిరు తదుపరి చిత్రాలపై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.